కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మండల నాయకులు కార్యకర్తలతో కలిసి పంటల బీమా పథకంలో లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పంటల బీమా పథకం అస్తవ్యస్తంగా తయారైందని కొన్ని గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నా కూడా పరిహార నష్టం అందలేదని తెలిపారు। దోమాడ గ్రామంలో 840 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని ఏ చిన్నపాటి వర్షానికి అయినా ముందుగా ముంపు గురయ్యే ఈ గ్రామానికి కనీసం విదులు మంజూరు అవ్వలేదని తెలిపారు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పంటల బీమా పథకం అస్వస్థంగా తయారైంది। ఏది ప్రాతిపదికగా తీసుకుని ఈ పంటల బీమా అమలు చేశారు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి। కొన్ని గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పంటల బీమా పథకాన్ని అమలు చేయని పరిస్థితి ఏర్పడింది। ప్రధానంగా ఇవాళ పెదపూడి మండలం దోమాడ గ్రామం దోమాడ గ్రామంలో దాదాపుగా 840 ఎకరాలు పంట పొలాలు ఉన్నాయి। మిగిలిన చెరువులుగా అయిపోయిన 840 ఎకరాలు ఉంది। ఇప్పుడు ప్రతి సీజన్లోనే అటు ఖరీఫ్ రబీతో సంబంధం లేకుండా ఏ పాటి చిన్న వర్షం వచ్చినా ముంపును గురయ్యే ప్రాంతం దోమాడ ప్రాంతం, ప్రతిసారి పంటలు డ్యామేజ్ అయ్యే ప్రాంతం దోమాడ గ్రామం। అటువంటి దోమాడ గ్రామానికి ఇవాళ పంటల బీమా పథకంలో నష్టపరిహారం ఏ విధంగానూ రాలేదు। దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే అటు వ్యాపార అధికారులు గాని ఇటు రెవెన్యూ అధికారులు గాని ఏమీ ఇదమిద్దంగా సమాధానం చెప్పలేని పరిస్థితి। ఇవాళ ఈ క్రాప్ నమోదు రాష్ట్రవ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఈ క్రాప్ లో నమోదు చేయించుకున్నారు। అందులో పంటల బీమాకి అర్హత సాధించిన వాళ్ళు 29 లక్షల మంది ఉన్నారు। కానీ ఇవాళ పంటల బీమా అమలు చేసింది మాత్రం 15,61,000 మందికి మాత్రమే పంటల బీమా అమలు చేశారు। ముఖ్యమంత్రి గారు గొప్పగా 3000 కోట్ల రూపాయలు మేము అమలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు। కానీ ఆ 3000 కోట్లు ఎవరికి అందింది? అర్హులకు అందకుండా అనర్హులకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఈ పథకం అందజేశారు తప్పించి అర్హులైన రైతులు ఎవరికి అందించే పరిస్థితి లేదు। అదే విధంగా ఇవాళ కొంతమందికి పంటల బీమా పథకంలో నగదు బ్యాంకుల్లో పడడం జరిగింది, కొంతమందికి ఈ రోజు వరకు పడలేదు। అది అధికారులను అడుగుతూ ఉంటే తొందరలో వేస్తాం అంటున్నారు। గత సంవత్సరం కూడా ఈ విధంగానే జరిగింది, గత సంవత్సరంలో కూడా చాలా మందికి నగదు పడిన పరిస్థితి ఏర్పడింది। ఈ ప్రభుత్వంలో ఏ పథకం అయినా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభిస్తూ ఉంటారు, కానీ ఆ బటన్ నొక్కడం ఒక ప్రహసనంగా మారింది। ఆ బటన్ నొక్కిన పూర్తి స్థాయిలో ఏదైతే అమౌంట్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ అమౌంట్ పూర్తిగా లబ్ధిదారులకు పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ముఖ్యంగా ఈ పంటల బీమా పథకం కానీ అదేవిధంగా రైతాంగానికి సంబంధించి రబీకి సంబంధించి ఏదైతే ధాన్యం కొనుగోలు చేసిన దానికి బకాయిలు ఇంకా ఉన్నాయో ఆ బకాయిలు కూడా పూర్తిగా విడుదల చేయాల। ఆ బకాయిలను కూడా విడుదల చేయకపోతే ఇవాళ మరలా ఖరీఫ్కి రైతు ఏ విధంగా సన్నద్ధం అవుతాడో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ప్రేమ లేదు, రైతులకి సంక్షేమం లేదు, రైతులను సంక్షోభంలోకి నెట్టారు। ఇవాళ దాన్ని ఈ రెండు డిమాండ్స్ మేము ప్రధానంగా చేస్తూ ఉన్నాం।